ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కీలకమైన పార్లమెంటరీ స్థాయి సంఘానికి సభ్యుడిగా ఎన్నికయ్యారు. భారత పెట్రోలియం సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఆయనను నియామకం చేస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదలైంది. పలు పార్లమెంటరీ స్థాయి సంఘాలకు చేపట్టిన పునర్నియామకాలలో వద్దిరాజుకు కీలకమైన స్థాయి సంఘం వరించింది. ఆయన ఈ కమిటీ సభ్యుడిగా తన రాజ్యసభ పదవీ కాలం వరకు కొనసాగుతారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు సహజ వాయువు నిక్షేపాలు సంబంధిత అంశాలను ఈ కమిటీ సమీక్షిస్తుంది. ఉభయ సభలకు ఈ అంశాలపై అవసరమైన సూచనలు కూడా చేస్తుంది. పెట్రోలియం సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడైన వద్దిరాజు రవిచంద్రను టీఆర్ఎస్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కె కేశవరావు, లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, సహచర పార్లమెంట్ సభ్యులు అభినందించారు. ఇలాంటి మరిన్ని ఖమ్మం వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.